ఈ మోడీ పరిపాలన అంతం చేయాలి. అంతం చేయాలంటే ఎవరున్నారు సమాధానం? ఎవరుగా కలకత్తాలో అందరూ కలిసి చేతులు ఎత్తి ఫోటోలు దిగితే కాదు, లేకపోతే కేసీఆర్ జగన్ ఒకటి ఏదో మేము వస్తాం ప్రధానమంత్రిగా మా కేసీఆర్ అవుతాడో, మరి ఏముందో ప్లాన్ దారి? అసలు ఈయన చెప్తున్నాడు అసదుద్దీన్ ఓవైసీ ఈరోజు కేసీఆర్ ప్రధానమంత్రి అంట, ఆయన ప్రధానమంత్రి అమ్మలక్కలనే తీస్తాడు ఆయన ఇంకందరు దోని లెక్క చేయడు ఆయన. అందరూ కొడుకులు, దొంగ కొడుకులు, వాడు కొడుకు, ఈ కొడుకు. అయ్యా ఒక్కసారి కేసీఆర్ గారు మనని ఎంత తిట్టాడో ఓసారి ఆ వీడియో ప్లే చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. వాడి భాష చూడండి మీరు, కత్తులు నూరు అసిందే ఆయన భాష. ఎవరు ఈ ప్రాంతంలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఆ భాష వింటే చీము నెత్తురున్నాడు? ఖచ్చితంగా ఆయన నాలుక కోసే పరిస్థితి ఉంది తప్ప ఇంకోటి కాదు. ఈరోజు ఆయన సరే మీ రాజకీయాలు చేయి, నేను కూడా రాయలసీమ ఉద్యమాన్ని ఆయన కంటే బాగా నడిపాను. నేను ఆయన కంటే కష్టపడి ఊరూరు తిరిగి జరిపాను. నేను ఎన్నడూ దుర్భాషలు ఆడేది. మనం కుక్కలం, మనుషులం కాదు. మనం ఆంధ్రోళ్ళ వల్ల మనం పోయి దోస్తనిక పోయినాం. ఈడ బుద్ధినోళ్ళ వల్ల తెలంగాణను దోపిడీ చేసేవాళ్ళం. ఇది అనింది ఎవరు? కేసీఆర్. ఈరోజు దుర్మార్గంగా ఒక మనను అవమానపరిచి మన ఆత్మాభిమానాన్ని ఎంత పెద్దగా దెబ్బతీసినటువంటి కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్, మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజానీక. అతనితో జగన్ దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి కేసీఆర్ పాదాల దగ్గర తాకట్టు పెడతాడు. ఆయన కేటీఆర్తో చేతులు కలుపుతాడు. ఆయన ఇద్దరు కలిసి మోడీ ప్రధానమంత్రి కావాలని కోరుతా ఉన్నారు. దీనికి సమాధానం ఒకటే, నేను ఒకటే చెప్పాను. నేను కేటీఆర్ను కలిసిన తర్వాత కేసీఆర్ను నేను గృహప్రవేశం చేస్తున్నాను. అమరావతిలో మీరు రావాలని పిలిచారు. నేను అనౌన్స్ చేశాను ఒకటే, కేసీఆర్ కనుక ఆయన కనుక అమరావతికి వస్తే అదే రోజు అమరావతిలోనే దీక్షలో కూర్చోబోతున్నాను. నేను ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు మీరంతా కూడా తల్లి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. సిగ్గులేని సిగ్గులేని రాజకీయాలు చేస్తా ఉన్నారు. వాడు దిక్కిన తిక్కు సిగ్గు లేదని అడుగుతా, చీమునెత్తరం లేదని అడుగుతా ఉన్నాను. నేను ఎందుకు బతకాల? మందు సీసా తీసుకొని తాగి సచ్చేది వీళ్ళు తప్ప వాళ్ళతో చేతులు కలిపేది. అందుకే దీనికంతటికీ సమాధానం జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ తప్ప ఇంకోటి లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా మన అందరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. మహబూబ్ నగర్ సభలో నేను శేషజయనారెడ్డి కొడుకున్నాను, సుశీలమ్మ కొడుకున్నాను. వాడంటాడు కేసీఆర్ బైరెడ్డి కొడక, బైరెడ్డి కొడక అంటాడు వాడు.
ఇదే షర్మిలమ్మని తిట్టాడు, వైఎస్ రాజశేఖర రెడ్డిని తిట్టాడు, జగన్ను కూడా తిట్టాడు. అయినా సిగ్గు లేకుండా అతనితో చేతులు కలపడం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్ అనే వారి యొక్క రాజకీయం సమర్థమైపోయిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. తక్కువ అంచనా వేయొద్దండి, మీరు కాంగ్రెస్ పార్టీని హస్తం గుర్తును తక్కువ అంచనా వేయదు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఒక కాంగ్రెసే ప్రత్యేక హోదా ఇవ్వగలిగేది, ఇంకో పార్టీ లేనే లేదు. అన్ని అబద్ధాలు. జగన్ అంటున్నారు మేము 25 కాదు, మీరు కలిస్తే 42 మంది పోదాం, ప్రత్యేక హోదా తెచ్చుకున్నామని. ప్రత్యేక హోదా జగన్, నీకెందుకో మైండ్ ఖరాబ్ అయిపోయింది. నీ ఎందుకో పిల్లోడి నువ్వో బాగలేదు నీ మానసిక పరిస్థితి. నీ మానసిక పరిస్థితి బాగుంటే కేసీఆర్తో చేతులు కలపవు. ప్రత్యేక హోదా వస్తే కనుక తెలంగాణ సర్వనాశనం అవుతుంది అని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళంతా కూడా ప్రచారం చేస్తా ఉంటే, పెట్టుబడులన్నీ ఆంధ్రప్రదేశ్కి పోతాయని వాళ్ళు అడుగుతా ఉంటే, నువ్వు వాళ్ళతో చేతులు కలిపితే ప్రత్యేక హోదా ఏ రకంగా వస్తుందో సమాధానం చెప్పాలి అని చెప్పి తెలియజేస్తా. ఇంకా తెలుగుదేశం పార్టీ పరిపాలన ఆంధ్రప్రదేశ్ లో ఏదో కొద్దిగా ఉండాలి, ఒక 5 నిమిషాలు. తెలుగుదేశం పార్టీ పరిపాలన, ఈ పరిపాలనలో ఎవరు హ్యాపీగా ఉన్నారా అంటే గ్రామాల్లో ఉన్నటువంటి జన్మభూమి కమిటీలో ఉన్న 5 మంది. అదే రకంగా నీరు చెట్టులో కొట్టేసిన వాళ్ళు, మార్కెట్ యార్డులలో పురుకోళ్లతో పాటుగా దోనసంచులతో పాటుగా అమ్ముకున్నోళ్ళు, కాంట్రాక్టర్లు, అన్ని దొంగ బిల్లులు చేసుకొని ఒకడొకడు 5-6 ఇల్లు శాంక్షన్ చేసుకోవచ్చు కొట్టు ఇచ్చిన వాళ్ళు. వీళ్ళు తప్ప ఇంకెవరు హ్యాపీగా అయితే లేరు. చెప్పమనండి ఎవరైనా హ్యాపీగా ఉన్నారా? శబాషణ ఏం ప్రభుత్వం రాయిదే ఏమి లేదు. అన్ని 4.5 సంవత్సరాల్లో అబద్ధాలు వినుకుంటూనే వచ్చా, అన్ని అబద్ధాలే, అన్ని కూడా భూతత్వంలో పెట్టి చూపించడమే తప్ప ఇంకోటి కాదు. ఈరోజు దేశ పరిస్థితి కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అసలు ఒక ఇంచు ముందుకు పోలేదు, వెనక్కు పోయింది తప్ప ఈ దేశం మోడీ గారి పరిపాలనలో దాదాపుగా 20-25 సంవత్సరాలు వెనక్కబడిపోయింది. ఈనాడు ఎయిర్పోర్ట్లు లేకపోతే 4 లైన్ల రోడ్లు, 8 లైన్ల రోడ్లు ఇవి కాదు కావాల్సింది. ఎప్పటికైనా నిదానంగా కట్టుకోవచ్చు వాటి. ఈరోజు మలమలం ఆడిపోతా ఉంది కడుపు. సమాజంలో ప్రతి వాడు కూడా అర్థాకలితో ఉన్నాడు. ఈ పరిపాలనలో ఎవడు కూడా హ్యాపీగా లేడు. వారిని గురించి మీరు ఆలోచన చేయమంటే ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తా, లేకపోతే రాజధానిలో అవి పుంకాను పుంకలుగా రాజధాని నగరాన్ని నిర్మాణం చేస్తున్నామని ఫోటో వస్తుంది, కానీ ఆ ఫోటోనే అంతే. నేను కూడా డిజిటల్ దీంట్లో కంప్యూటర్లో నేను కూడా ఫోటోలు తయారు చేస్తాను, పెద్ద పని ఏం కాదు, ఒక గంట టైం ఇవ్వమనండి బ్రహ్మాండంగా చేస్తాను నేను. అవి చూసి సంతోషపడే కాలమే తప్ప ఏది ముందుకు పోలేదు. అట్టర్ ఫ్లాప్ అయిపోయినారు కేంద్రము రాష్ట్రంలో పరిపాలన. మరి దీనికి సమాధానం ఏంటి? ఇన్నాళ్ళు జరిగిన రాజకీయం పక్కన పెట్టండి, వీళ్ళందరినీ లెక్క చేయాల్సిన పనిలే. ఎవరో చింగ్చాంగ్లను లేకపోతే పిల్లల ఫోన్లను పెద్దగా లెక్క చేయొద్దండి. రాజకీయాలంటే జాతీయ రాజకీయాలు, జాతీయ సమస్యలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలు ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి తప్ప ఏదో ఊరికే
తిరుగులాడుతూ ఉంటే ఓట్లు పడే ప్రసక్తి లేదు. జగన్ ఆయన ఫినిష్ అయిపోయినాడు. మనకున్నది ఇంకా ఒకటే టార్గెట్, ఈరోజు మోడీ చంద్రబాబు కూడా ఈరోజు ఉన్నటువంటి దీంట్లో ఒకటే, వీళ్ళు ఎన్ని పథకాలు వచ్చినా చచ్చిపోయింది శివమాడ. నువ్వు దింపుడు కళ్ళం కాడ పెరగన్నం పెట్టి ఓ తెలుగుదేశం ఓ బీజేపీ అని 3 సార్లు నడిచిన లేస్తుంది అది. ఈ పథకాలన్నీ కూడా ఈరోజు వీళ్ళు చేస్తున్నవన్నీ కూడా నువ్వు దింపుడు కళ్ళం కాడ పెరగన్నం పెట్టేది మీద తప్ప అది లేచేది లేదు, బతికి బట్ట కట్టేది లేదు. ఇంకా కేవలం 2-3 నెలలలో కథమైపోయే పార్టీలు ఇవి. జగన్ కథమైపోయినాడు. ఇంకా ఉండేది ఒక్కటే కాంగ్రెస్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా, ఉన్నది ఒక్కటే రాహుల్ గాంధీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నది అస్తమే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ నాకు ముందే తెలుసు బాగా వస్తారని, ఇక్కడ కష్టం ఈయనే భోజనాలు ఈయనే అన్ని అంటే. కాబట్టి ముందు ఒక శామీయనే వేసినారు, ఎవరెవరెవరే మళ్ళీ ఇంకోటి వేసినారు, ఎవరెవరెవరే మళ్ళా చేసినారు, ఎవరెవరెవరే మళ్ళా చేసినారు, ఎవరెవరే సార్ ఆడ ఉంటున్నారు. నాకు తెలుసు మా వాళ్ళ గురించి నాకు తెలియదా. ఇంకా పెద్ద ఎత్తులు చేయాలంటే రేపు నంద్యాలలో చూపిస్తారు కథ, నంద్యాలలో చూపిస్తా. నంద్యాలలో ఏం జరగబోతుందో చూద్దరు మీరు కూడా. అలా పెండా ఎండలే అంతే. నేను చూసుకుంటాను.